feet రియంబర్స్మెంట్ అంశంలో మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అని మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్టాత్మక పథకమని వెల్లడించారు పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని షర్మిల అభివర్ణించారు అయితే నాడు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే ఆయన కొడుకై ఉండి జగన్ ఈ పథకాన్ని నీరుగా విమర్శించారు జగన్ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ లో పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని పేర్కొన్నారు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారని మండిపడ్డారు దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై చూపలేదని ధ్వజమెత్తారు వైఎస్సార్ తన జీవితం మొత్తం మతపిచ్చి బీజీ వ్యతిరేకించారని కానీ అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని షర్మిల విమర్శించారు బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన మోదీ వారసుడు జగన్ అని అభివర్ణించారు అలాంటి వ్యక్తులకు వైఎస్ఆర్ ఆశయాలు గుర్తుంటాయని అనుకోవడం వారు వైఎస్ఆర్ ఆశయాలకు వారసులు అవుతారని అనుకోవడం పొరపాటు అని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే నేడు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ చేసింది మహాపాపమైతే కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమని విమర్శించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం బకాయిలు ఎవరు పెట్టినా వాటిని విడుదల చేయాల్సిన బాధ్యత మీపై ఉంది వెంటనే నిధులు విడుదల చేయండి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నామని షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు